హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్, దిస్ ఇస్ తేజ. అయితే ఈ మధ్య కాలంలో తమన్నా గారి గురించి చాలా ఎక్కువ వార్తలు వింటున్నాం. ఆమె బాగా ఎక్స్పోజింగ్ చేస్తుంది, అలాగే కొన్ని వివాద సంబంధించి వ్యాఖ్యలు కూడా చేస్తుంది. అయితే రీసెంట్గా రజనీకాంత్ గారి మూవీలో ఒక సాంగ్ బాగా వైరల్ అయింది. సో ఇదే విషయాన్ని మనతో పాటు డిస్కస్ చేయడానికి రైటర్ అండ్ డైరెక్టర్ సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు సార్. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సో తమన్నా ఒక మంచి హీరోయిన్, మిల్క్ బ్యూటీ అని పిలుస్తూ ఉంటారు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. సో ఈ మధ్య కాలంలో ఆమె కొన్ని వెబ్ సిరీస్ కూడా బాగా బోల్డ్గా ఉంది. సో ఏం చెప్తారు, మిల్క్ బ్యూటీ అంటారు ఆవిడ, అంటే పాలు ఎంత తెల్లగా ఉంటుందో ఉంటాయో ఆ తమన్నా కూడా అంత తెల్లగా ఉంటుంది. ఒకటి తర్వాత తమన్నాలో మంచి సెక్స్ అపీల్ ఉంది, దాన్ని రాజమౌళి బాగా పట్టుకున్నాడు. రాజమౌళి బాగా పట్టుకొని పచ్చ పొట్టేసిన పాట ఉంది చూసారా, అంటే మగవాడికి మగవాడి శృంగారానికి దూరమైనటువంటి ఒక స్త్రీ పురుషుడితో ఏ విధంగా రెచ్చిపోయి శృంగారంలో పాల్గొంటుందో అది బాగా రాజమౌళి చేశాడు. చివరికి వాళ్ళిద్దరి మీద ఒక నూలు పోగైనా లేదు అన్నట్టు ఆ బ్రాణి కత్తితో కట్ చేస్తాడు. అంటే ఆ శృంగారానికి పరాకాష్ట మాట అది. కేవలం ఆ శృంగార రసాస్వాదన చేస్తే కానీ హీరోయిన్లు చేయరు. అబ్బే ఏంటది అర్థం లేకుండా తెర వెనక ఏమైనా చేయొచ్చు గాక, ఏమైనా చేయొచ్చు కావచ్చు, కానీ తెర ముందు ఎవరు ఒప్పుకోరు మాట. తెర ముందు ఒప్పుకుందంటే శృంగారాన్ని 100 రూపాయలు కూడా ఈవిడ ఆస్వాదిస్తుందని అర్థం. విచిత్ర దాంపత్యం అని ఒక సినిమాలో విచిత్ర జీవితం అనుకుంటాను, ఆ నవల నేను రాశాను, వెండితారు నవల. నాగేశ్వరరావు గారితో ముప్పలేని శేషగిరిరావు గారు సినిమా తీశారు. అందులో భర్త దూరం అయ్యి చాలా కాలం తర్వాత తిరిగి వస్తాడన్నమాట. అక్కడ మధుసూదన్ రావు గారు డైరెక్టరు. అప్పుడు జర్నలిస్టులకేమో మంచి సన్నివేశాలు ఉన్నప్పుడే లేదా కబురు చేస్తుండేవారు, జర్నలిస్టుల్ని ఇంటర్వ్యూని చూసుకున్నట్టు చూసుకుంటుండేవారు. వాళ్ళు వెళ్ళిన కాంచి హార్లిక్ సో సొంటి పాలు ఇంకేదో సాయంత్రం అయితే రకరకాల స్నాక్స్ అయితే ఇచ్చేవారు. కానీ ఆ సన్నివేశం చూడడానికి ఆ శాసగిరిరావు గారితో పాటు నేను వెళ్ళా, అలా కూర్చున్నాను. అక్కడ యూ బిలీవ్ ఇట్ నాగేశ్వరరావు గారు, వాణిశ్రీ గారు ఇద్దరు కూడా చాలా కాలం తర్వాత వచ్చాడు కదా భర్త. అందువలన తన పొందులో ప్రపంచాన్ని మర్చిపోద్ది. అలా చేయాలంటే మధుసూదరావు గారు ఏం చెప్పారంటే వాణిశ్రీ పూర్తిగా నేకుడిగా అంటే హాఫ్ నేకుడిగా ఉండాలి, నాగేశ్వరరావు గారు కూడా హాఫ్ నేకుడిగా ఉండాలి, దుప్పటి కప్పేద్దాము, ఈ సన్నివేశం న్యూడ్గా ఉన్నట్టుగా ప్రేక్షకుల్ని భావింపజేయాలి అంటే వెంటనే వాణిశ్రీ ఒప్పుకుంది. పోయి మీరు కేవలం యాక్టింగే కదా, యాక్టింగ్ అయితే ఏమి చేస్తే వచ్చిన నష్టం ఏంది మాకని చెప్పేసి అంటే హాఫ్ నేకుడిగానే చేసింది. ఈ ఆవిడ అసలు ఒక నేకుడిగా నటిస్తున్నాననేటువంటి ఆ భావన ఏ కోసైనా కూడా లేదు. నటిగా తన స్థాయికి 100 రూపాయలు కూడా న్యాయం చేసుకుందన్నమాట. అలాగే తమన్నా కూడా, కానీ తమన్నకు కూడా కొంచెం ఆ శృంగారం పాలు ఎక్కువే, అది ఇప్పుడు చూపిస్తుంది. మొన్న అదే చెప్పాను, చిరంజీవి గారితో యాక్ట్ చేసింది చాలా ఈ మధ్యకాలంలో. చిరంజీవి గారితో యాక్ట్ చేసిన వాళ్ళు ఇంత బాగా ఎవరు చేయలేదు. అలాగే చిరంజీవి గారు కూడా మళ్ళీ పాత సినిమాల్లో చిరంజీవిలాగా అంతే కదండి, అందుకే కదండి వస్తాము. మా అభిమాన హీరో రెచ్చిపోతాడు, రెచ్చిపోయి శృంగారం చేస్తాడు, మా కన్నులో విందు కలిగిస్తాడనే వస్తాం, అంతే కదా. మన నిజీవితంలో ఏమి చేయలేము, అది తెర మీద చూసి ఆనందించడం కోసం వస్తాం. ఆ తెర మీద చూసి ఆనందించే విషయంలో ఆ హీరో హీరోయిన్లు ఏదైనా అరకొరగా చేసి లేని పోని పూజలు కొట్టారనుకోండి మనం ఎందుకో చెప్పలేము, కానీ చికాకుగా ఉంటుంది. ఏహే ఎందుకు వచ్చారని సినిమా దరిద్రం అనుకుంటాం మనం, కారణం చెప్పలేము సినిమా చెప్తుంటుంది. కానీ ఇక్కడ గాడు మన బోలా శంకర్ సినిమాలో మాత్రం చిరంజీవి అదరగొట్టాడు. కనుక ఈ సినిమా మీద నమ్మకం ఉంది, ముందుగానే చెప్తాను సినిమా మాత్రం చిరంజీవి ఫ్యాన్స్కి ఒక మంచి సినిమా అవుతుంది, పండగ. ఓకే, బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తారన్నమాట. ఆ ఎంజాయ్ చేసే దాంట్లోనూ సగ భాగం తమన్నాకు కూడా ఇవ్వచ్చు. మరి మిల్క్ బ్యూటీ చిరంజీవి మూవీ కన్నా ముందు రోజు రజనీకాంత్ గారి జైలర్ ఒకటి రిలీజ్ అవుతుంది, అందులో కూడా చేసింది అందులో కూడా రిచ్చిపోయింది. అంటే ఇక్కడ మళ్ళీ ఈ సంవత్సరం అంటే ఎవరు ఏ కానిటువంటి ఒక జూనియరు
ఆ హీరోయిన్కి అన్ని సినిమా 8 సినిమాలు వచ్చాయి సీరియల్కి. తర్వాత రెమ్యునరేషన్ కూడా 30 లక్షలది కాస్త 1 కోటి 2 కోట్లు చేసేసింది. పాత వాళ్ళకి ఎలాగ ఉంటుందండి? మీ ఇంత కష్టపడి పాన్ ఇండియా స్టార్స్తో యాడ్ చేసినా మాది 50 లక్షలు దాటం లేదు. నిన్నగా మొన్న వచ్చేమో పెళ్లి సంత డీలో యాడ్ చేసింది, తర్వాత ధమాకాలో యాడ్ చేసింది, ఇప్పుడు 30 లక్షలు కాస్త 2 కోట్లు అయ్యింది. మిగతా హీరోయిన్లు అందరికీ కొంచెం పోటీగానే ఉంటుంది, పోటీగానే చేస్తారు. మన తెలుగు నటి అందరూ తెలుగులో బాగా మంచి సినిమాలు చేస్తుంది కదా. డెఫినెట్గా ఇప్పుడు హీరోయిన్ లేరండి తెలుగు సినిమాల్లో. మరి ఏ చెట్టు లేని చెట్టు దగ్గర ఆలోచిస్తే మహావృక్ష అన్నట్టు. ఇప్పుడు శ్రీలీలే, ఆ శ్రీలీల గురించి మనం నేనే చెప్పాను చూడగానే సార్. అంటే తమన్నా ఫస్ట్ నుంచి కూడా మంచి మంచి పాత్రలు వేస్తుంది. అంటే కొంచెం అంటే దాన్ని ఏమంటారు, నా భాషలో నాకు తెలియదు, మీ భాషలో చెప్తే బాగుంటుంది. ఏది అంటే ఎక్స్పోజింగ్ ని తెలుగులో ఏమంటారు సార్? ఎక్స్పోజింగ్ ఏమి లేదు. అంటే ఎక్స్పోజింగ్ అంటే ఒక అందాల ప్రదర్శన. ఇప్పుడు కాస్త ఎక్కువైందని చెప్పాలి సార్? ఎక్కువ అవ్వాలండి, ఎక్కువ అవ్వాలి. ఎందుకంటే ఇది యాక్టింగ్ అయినప్పుడు ఎక్కువ అయితే వచ్చే నష్టం ఏమిటండి? అంతే కదా. తర్వాత మన తెలుగులో హీరోయిన్ లేరు ఇప్పుడు. చెప్పండి పట్టుమన రకుల్ ప్రీత్ సింగ్ లేదు ఇప్పుడు. ఏమండి సమంత ఎక్కడో రెస్ట్ తీసుకొని వెళ్ళిపోయింది. తర్వాత ఏమో ఇంకెవరున్నా ఉండేవారు. ఇప్పుడు అమ్మాయి చేస్తుంది, తమన్నా చేస్తుంది, కీర్తి సురేష్ చేస్తుంది. కానీ కీర్తి సురేష్ నుంచి అంత ఎక్స్పోజింగ్ ఎక్స్పెక్ట్ చేయలేము. ఒకవేళ కీర్తి సురేష్ రెడీగా ఉన్నప్పుడు కూడా మనం ఆవిడ మీద ఓ మహానటి, ఓ చెల్లి, ఓ తల్లి ఈ ఫీలింగ్ వచ్చేసింది కనుక ఆవిడ చూసి మనం రెచ్చిపోవడం జరగదు. అయ్యో పాపం అనిపిస్తుంది అన్నమాట. అందువలన డెఫినెట్గా ఇంకా వచ్చే హీరోయిన్లు ఎవరున్నప్పుడు కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. తమన్నా కావాలనే రెచ్చిపోతుంది, దానికి మార్కెట్ కావాలి. తమన్నా ఇంతకుముందేమో ఒక వ్యాపారం చేసింది, జ్యువెలరీ వ్యాపారం చేసింది, దానిలో బాగా నష్టపోయింది. ఓ ప్రేమికుడు మోసం చేశాడు, ఇప్పుడు రెండో ప్రేమికుడితో రెడీగా ఉంది విజయ వర్మ అని చెప్పేసి. అయితే పెళ్లి చేసుకుంటామని అంటది, కానీ పెళ్లి చేసుకోదు. ఎందుకంటే తను స్వతసిద్ధంగా వ్యాపారస్తురాలు. నేనెంత పెడుతున్నాను, నాకెంత పెడుతున్నారు, నేనెంత ఇన్వెస్ట్ చేస్తున్నాను, నాకెంత వస్తుందని బేరీ చేసుకునే మంచి వ్యాపారస్తురాలు కనుక అంత తేలిగ్గా పెళ్లి చేసుకోదు. తర్వాత అమ్మ కూర్చి నాన్న కూర్చి అమ్మ నాన్న తాలూ మాటలు లేకుండా మరి ఏం చేయలేదు అన్నమాట. సో తమన్నా ఒక మంచి హీరోయిన్, మిల్క్ బ్యూటీ అని పిలుస్తూ ఉంటారు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. సో ఈ మధ్య కాలంలో ఆమె కొన్ని వెబ్ సిరీస్లు కూడా బాగా బోల్డ్గా ఉంటాయి. సో ఏం చెప్తారు? మిల్క్ బ్యూటీ అంటారు ఆవిడ. అంటే పాలు ఎంత తెల్లగా ఉంటుందో ఉంటాయో ఆ తమన్న కూడా అంత తెల్లగా ఉంటుంది ఒకటి. తర్వాత తమన్నాలో మంచి సెక్స్ అపీల్ ఉంది, దాన్ని రాజమౌళి బాగా పట్టుకున్నాడు. రాజమౌళి బాగా పట్టుకొని పచ్చ బొట్టేసిన పాట ఉంది చూసారా? అంటే మగవాడికి మగవాడి శృంగారానికి దూరమైనటువంటి ఒక స్త్రీ పురుషుడితో ఏ విధంగా రెచ్చిపోయి శృంగారంలో పాల్గొంటుందో అది బాగా రాజమౌళి చేశాడు. చివరికి వాళ్ళిద్దరి మీద ఒక నూలు పోగైనా లేదు అన్నట్టు ఆ బ్రాణి కత్తితో కట్ చేస్తాడు. అంటే ఆ శృంగారానికి పరాకాష్ట మాట. అది కేవలం ఆ శృంగార రసాస్వాదన చేస్తే కానీ హీరోయిన్లు చేయరు. అబ్బే ఏంటది అర్థం లేకుండా తెర వెనకి ఏమైనా చేయొచ్చు కాక, ఏమైనా చేయొచ్చు కావచ్చు, కానీ తెర ముందు ఎవరు ఒప్పుకోరు అన్నమాట. తెర ముందు ఒప్పుకుందంటే శృంగారాన్ని 100కి 100 రూపాయలు కూడా ఇవిడ ఆస్వాదిస్తుంది అని అర్థం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.